తెలంగాణలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బోయినపల్లి మండల కేంద్రంలో పాలాభిషేకం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభంతో పాటు జాతీయ రహదారుల శంకుస్థాపన వంటి అభివృద్ధి పనుల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు బోయినపల్లి మండలం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు ఐలం మహేష్ కృష్ణ, ఏనుగుల కనకయ్య, సారంపల్లి రాజు, సుంకపాక ప్రభు, జువెంతుల శ్రీనివాసరెడ్డి, జనగామ లక్ష్మణ్, మారంపల్లి భూమిరెడ్డి, కొండం శ్రీనివాసరెడ్డి, ఇల్లందుల బాలయ్య, పాలూజి రాజేంద్ర ప్రసాద్, శ్రావణపల్లి అనిల్, కళ్యాణం అనిల్ కుమార్, మహేష్ని సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న చిత్తూరు జిల్లా మండల కమిటీ ద్వారా అందరం ఇక్కడికి వచ్చి నిన్నటి రోజున 12వ తారీఖు ఎరువుల ఏదైతే ఉన్నదో ఎరువుల తయారయ్యేది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మూలబడ్డది. మూలబడ్డదాన్ని 65,000 కోట్లతోటి బాధ్యత తీసుకొని మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ఇది పెద్ద దిశు. తెలంగాణకే ఒకప్పుడు ఊర్యపత్రాలు దొరకక అల్లాడిపోయినటువంటి రైతులు మరి చెప్పులే పెట్టి లైన్లో పెట్టి తిరిగినటువంటిది, మరి ఆ మూలబడ్డాన్ని తీసి ఒక 5,000 కుటుంబాలకు ఉద్యోగాలు కూడా కల్పన జరుగుతుంది. మరి తెలంగాణలో అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మరి రేపు రానుండే కాలంలో రైతులకు ఎన్నో రకాల సబ్సిడీ ఇచ్చి మరి 2,000 అయితే సంవత్సరానికి 6,000 రూపాయలు, అదేవిధంగా ఈ ఎరువులదైతే ఇప్పుడు స్వచ్ఛంతంగా ఇది ఇప్పుడు చాలా గొప్ప విషయం. దీనికి మరి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మరి ఇక్కడ ఉండి నిన్న అక్కడికి రాకపోవడం చాలా బాధాకరం. మరి రైతులకు అనేది సబ్సిడీ వస్తే ఇది ఎలా పోల్చుతున్నారు కానీ మరి వేరే దుష్పదార్థాలు వాడుతురు, చాలా మంచి పద్ధతి కాదు. మరి మీరు 100-200 ఇచ్చినటువంటిదో పెద్ద గొప్పగా చెప్పుకుంటారు, 65,000 కోట్ల రూపాయలను అది అంతంత మాత్రంగా మరి అక్కడక్కడ మాట్లాడడం మరి ప్రజాప్రతినిధులకు అది వాళ్ళకే వదిలిపెడుతున్నాం. అలా భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటి రోజున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మూతబడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని 6,500 కోట్లతో పునఃప్రారంభించి 4,000 మెట్రిక్ టన్నుల ఎరువుల ఉత్పత్తి కోసము నిన్న ప్రారంభించడం జరిగింది. ప్రారంభించి ఈ యొక్క ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా నిన్న పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. రైతుల కోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల దేశాన్ని నాశనం చేసినటువంటి గత పాలకులు ఈరోజు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఈ రామగుండ ఎరువుల ఫ్యాక్టరీ మూతబడ్డదో దాన్ని మళ్ళీ ప్రారంభించి జాతికి అంకితం చేసిన సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీరు అంటున్నారు కేంద్రానికి నరేంద్ర మోడీ గారు ఏమిస్తలేరు అంటున్నారు కదా, ఇది 6,500 కోట్ల రూపాయలతో ఈరోజు ఎరుముల కర్మాగారాన్ని పునఃప్రారంభించింది. మరి ఈరోజు కూడా అభివృద్ధి ఏమి నిరాకాంక్షిస్తే అభివృద్ధి కోసం పాటు పడవారైతే నిన్నటి రోజున మీరు అక్కడ మీటింగ్కి రావాల్సిన బాధ్యత పైన ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో మీ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పుట్టగతం లేకుండా ప్రజలు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి నిన్న రోజున కొందరు
కొందరు మాట్లాడుతూ ఉన్నారు, నీతి లేని కొందరు ఏమంటున్నారంటే ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎరువుల కర్మాగారానికి మేము వ్యతిరేకంగా మేము అడ్డుకుంటామని చెప్పి చెప్పడం అది సిగ్గు చేయడం అని చెప్పి చెప్తా ఉన్నాం.